पटण वयोवृद्धुक ज्ञानवंत साहित्य विद्य की चक्ने चुनाव नोमल अलागे कार्यक्रम में पापुट मरक पेदू अभिनंदे अभिमान जयधीर तिरुमलराव गारु साहित्ये चालावर पगटल कईवर विमर्शन निंदू अला साहित्य इनसाइट अंतरात्म लोगोंत पट्टे गोप साहित्य शास्त्रवे जयधीर तिरुमलराव गारु अलागे कार्यक्रम की विचे मित्र अलागे कार्यक्रम में पागुन प्रमुख न्यायवादी रामकृष्ण रेड्डी गारु आये मोन्न मध्य कोंडगिरी जनवेंकट रेड्डी अन्नमाट की सडन ऐसी कोंडमीदी पद वेंकट रेड्डी కొండగిరి చిరంగట్రి గురు బాగా చూడాలని నేను తలుచుకోకుంటా ఎందుకంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు నేను చాలా చేయాల్సి ఉంది అందువల్ల కొండమీది పెద్ద వెంకటరెడ్డికి ఒక ప్రత్యేకంగా ప్రార్థన వినతి చేయాల్సిన అవసరం ఉంది అలాగే మా డిఓ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనుచుకుంటున్నటువంటి సాహితీ మిత్రులు సాహితీ అభిమానులు పత్రికల వారందరికీ నమస్కారం ఇది ముందుగా అసలు జనరల్ గా నాకు మాట్లాడే ఇది అలవాట్లేదు వాళ్ళ నేను ముందుగా మాట్లాడమని నోములో చెప్పినప్పుడు నేను ఆదేశంగా పరిచి మాట్లాడుతున్నాను ఎందుకంటే దీనికి ముందు మాట నేను ఒకటి రాయాల్సి ఉంది పాపం 4-5 సార్లు మన వెలకట్లేని శంకర్రావు చెప్పినప్పటికీ కూడా నేను రాయలేకపోయి అందువల్ల దానికి అప్పుడు బాధ్యతలకులం గాని ఇప్పుడు బాధ్యుడిగా వచ్చి మీ ముందు నిలబడి నేను ముందు మాట నేనే తెలియజేయడానికి ప్రయత్నిస్తాను దీంతో దాదాపు 69 కథలు ఉన్నాయి ఈ కథలన్నిటిలో కూడా చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం ఏంటంటే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ లోకి వెళ్ళినప్పుడల్లా బస్ స్టాండ్ వచ్చిందని గుర్తేంటంటే గతులు వచ్చేస్తాయి ఒకసారి सड़न बस गलत अब बस स्टाड वर्थम अट्ला कथ चुड़ प्रात कथ अर्तना वील अद आ प्रात आ जि उप प्राप्त व्यवहार अला कथ दी चला कोई सार्वजनीय कोई అంటే ముఖ్యంగా బండారు అచ్చమంబ అది ఒక ఎనదర్ రెగ్యులేషన్ దీని మొత్తం ఈ సంకల్పనలో బండారు అచ్చమంబ కొన్ని ప్రమాణాల ప్రకారం చూస్తే అంటే పెద్దలు జయంతి తిరుమల గారు తర్వాత దీని మీద ప్రసారం చేస్తున్నటువంటి పరిశోధకులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది కానీ బండారు అచ్చమంబ తొలి తెలుగు కథ రచయిత కావడానికి ఖచ్చితంగా నమ్మడానికి దీనికి ఉత్తర సాక్ష్యాలు ఏమీ ఇవ్వలేదు నా వరకు అయితే నేను మాత్రం I'm personally believing this is correct. Aragila, ante kadha ki modati gunthuku ichindi manam Nalgonda avutundi. Alage kavitvam lanti sala rupalu kuda Nalgonda sala moolakendramga unnadi. Deentlo Bandara Chimamba kadha kuda chaala chamatkaramga vachindi kadha. Appudu ante kadhalo inta kalisga ante ekkada idi pokunda నడపవచ్చు అంత గమనంలో నడపవచ్చు అనేది అదొక 100 సంవత్సరాల కిందట వచ్చినటువంటి ఒక మంచి కథలో మనం చూస్తాం అలాంటి కథలు కొన్ని ఉంటే పూర్తిగా నల్గొండ లోకి సంబంధించినటువంటి కథలు చాలా కొన్ని ఉన్నాయి కాబట్టి దీంతో కొన్ని కథలు అంటే ముఖ్యంగా నేను 2-3 కథల్ని పేర్కొనవలసిన అవసరం ఉంది దీంతో కౌలమ్మ ఆడిదేనా నేను ఒక కథ ఉంది కౌలమ్మ ఆడిదేనా అది నాకు చాలా బాగా నచ్చినటువంటి కథ అంటే ఒక స్త్రీ తన జీవితంలో పడినటువంటి మొత్తం అగసట్లని ఒక చర్మాంగంలో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎదుర్కొని అందరూ నిలదీస్తే అందరూ తన వైపు వేలు పెట్టి చూపిస్తే
ఆ సందర్భంలో తనని గురించి తాను మాట్లాడుకునే సందర్భంలో ఆవిడ అంతరాత్మలో లేదా ఆత్మలో ఏమనిపిస్తుంది అనే దాన్ని చెప్పడం కోసం గోళం ఆడింది అనేటువంటి కథలో పచ్చి నికార్సైన కల్తీ లేని నల్గొండ మండలికంలో వచ్చినటువంటి ఓ మంచి కథ. అలాగే అంతే స్థాయిలో వచ్చినటువంటి ఒక కథ ఎలికట్టి శంకర్రావు రాసినటువంటి ఇంకో కథ తలగోరుకుండ. తలగోరుకుండ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒకనొక సంక్షోభం, నీటికి సంబంధించిన ఎదుర్కొంటున్నటువంటి విషయం, అంటే భూగర్భ జలాలని వినియోగించుకోవడంలో పోటీలు పడి లేకపోతే పోటీ పడని పరిస్థితి లేదా వాటితోనే సమస్య పరిష్కారం ఉంది అని అనుకుంటున్నటువంటి ఒక దశలో జరిగేటటువంటి ఒక పోరులో అలసిపోయి ఓడిపోయి ఎలా మనిషి ఇది అవుతాడు అనే దాని మీద చాలా తక్కువ పేజీలో రాసినటువంటి ఒక కథ. ఈ కథ కూడా చాలా అద్భుతంగా, కొన్ని కథలు చాలా అంటే సీరియస్ గా చదివాను కానీ మధ్యలో నాకు ఇది మనకి ఈ ఉద్యోగరీత్యా రంభయ్య నేగర్లు కొడుకుని అన్నాడు కుసుమాస్త్రుడైన దొనకుడు కూర్చున్నానని చెప్పి, అందువల్ల నా ఉద్యోగం రీత్యా బాధ్యత వల్ల నేను సరిగా కోట్ చేయలేకపోతున్నాను. కానీ ఇట్లాంటి మంచి కథలు ప్లస్ ఈ నేటివిటీని పట్టించి పట్టించేటటువంటి కథలు వీటన్నింటినీ కలిపి ఎంత ప్రయాసకి లోనైనా కూడా ముఖ్యంగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి వెలగట్లని పనిచేసినటువంటి శంకర్రావుకి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నవ్వుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లస్ శంకర్రావు ఇలాంటి పనులు ముందు ముందు మరిన్ని చేసి, ఇది నేను చేసిన అతి చిన్న పని అంటే నేను ఇది ఒకటే అని చెప్పగలిగేటటువంటి రోజులు రావాలని ఆయన ఇట్లా ప్రతి క్షణం కూడా ముందు ముందు రోజుల్లో కూడా ఇట్లాంటి సాహిత్య కార్యక్రమాలు చేసి జరుపుతూ దీంతో ఇట్లాంటి వాటిని వెలువరిస్తూ గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లాస్ట్లీ యాజ్ ఎ కలెక్టర్ ఐ వుడ్ లైక్ టు సే జనరల్గా ఏమంటారంటే వీఆర్ హ్యాపీ అబౌట్ యువర్ వర్క్ అంటారు, కానీ నేను చెప్తున్నాను వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, మిమ్మల్ని గురించి నేను గర్వపడుతున్నాను. అంటే చాలా మందిని సంతోష పెట్టడం ఈజీని కానీ వాళ్ళు వాళ్ళని చూస్తే మనం గర్వపడేటట్టు ఉంటాం కష్టం. ఇప్పుడు ఎలికట్టి శంకర్రావు చూసి గర్వపడుతున్నాను, అంటే గర్వపడేంత గొప్ప పని చేసినందుకు శంకర్రావుకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ గర్వపడేందుకు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా నోముల వారిని శంకర్రావు ఆల్మోస్ట్ ఒక తండ్రి కన్నా గొప్ప స్థానంలో, తండ్రి దేవుడు మధ్యలో ఒక స్థానం ఉంటే అట్లాంటిది గురిస్తారు, అట్లాంటిది ఉండటం కూడా గొప్ప సంస్కారాన్ని గురుస్తారు. వాళ్ళిద్దరి మధ్య కూడా అంత గొప్ప అన్యోన్యత ఉంది. అలాంటిది ఇవి ఇట్లాంటి సత్సంప్రదాయం కూడా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కలెక్టర్ గారికి ధన్యవాదాలు. లాటిన్ లో ఒక సమాసం